శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు బహిష్కరించాలని సూచనతో తెలుగు తమ్ముళ్లు కొంతమేరకు నిరాశ చెందిన ప్రజలు తమ వెంటే ఉన్నారని నమ్మకంతో పోటీలు నిలుచున్నారు. టీడీపీ బూర్జి మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆనెపు రామకృష్ణ నాయుడు ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని ఆయన కోరుతున్నారు. వారికి మహిళలు హారతలతో బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఏకపక్షంగా దౌర్జన్యాలు దోపిడీలతో వైఎస్ఆర్సీపీ నాయకత్వం అనేది పూర్తిగా ప్రజల్ని బలోపేతం చేసి ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి తెలుగుదేశం కార్యకర్తల్ని ఎంతో మందిని చంపి హింసించి ఏకపక్షంగా చాలా స్థానాలు ఏకగ్రీవాలు చేసుకొని మాది విజయం అన్నట్లు వాళ్ళు మాట్లాడారు. దాంతో జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు బాధపడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమందిని హత్యలు గుర్చేశారు, దౌర్జన్యాలు చేశారు, కనుక మళ్ళా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి ఏవైతే ఎన్నికలు ఏకగ్రీవాలు తీసుకున్నారో వాటన్నిటిని రద్దు చేసి మళ్ళా రీనోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారు. అందులో భాగంగా సిఎస్ అయినటువంటి నీలం సాహిని గారు సిఎస్గా రిటైర్ అయ్యాక సీఎం గారి ప్రధాన సలహాదారులుగా ఉంటూ వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి అనేది April 1వ తేదీన చేపట్టారు. చేపట్టిన వెంటనే ఒక ఐఏఎస్ అధికారిని ఏం మాట్లాడారంటే, అన్నీ ఆలోచిస్తాం, గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం, హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది, అలాగే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై వాళ్ళ తాలూకు అభిప్రాయాలు సేకరిస్తాం, ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికి అందరము హర్షించాం. మరి ఏమైందో తెలియదు. పేరుకే సిఎస్ కానీ అంతా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని రాజ్యాంగ సంస్థల్ని తను దీంట్లో తీసుకున్నారు.